ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకునే చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. కలం వెంకట నాయక. ఆ వెంకటేశ్వరుని కరుణ కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన శ్రీరస్తు ధనమస్తు కార్యక్రమానికి స్వాగతం అండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీక్షిస్తున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారండి. అంచేత చూసి పాస్ చేసేయకుండా తప్పకుండా ఆగి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి యాక్టివేషన్లో పెట్టుకోండి. అప్పుడు నేను చేసే వీడియోస్ మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా నేరుగా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మన వీడియో చూడగానే ఒక లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అట్లాగే చూడగానే ఒక లైక్ చేయండి, ఎక్కడా స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఎందుకంటే సాధారణమైనటువంటి అంశాలు మనం ఇందులో మాట్లాడుకోవటం లేదండి. చాలా పెద్ద పెద్ద ధర్మ సూక్ష్మాలని చాలా చిన్న చిన్న వీడియోలుగా మార్చి మన వాళ్ళందరి కోసం నేను అందిస్తున్నాను. కనుక ఇందులో స్కిప్ చేసుకుంటూ పోతే కంటెంట్ మిస్ అవుతుంది. కనుక ఎందుకు చెప్తున్నానో అది ముందు చెప్పేసి తర్వాత నేను వీడియో స్టార్ట్ చేస్తాను. కాబట్టి అందులో మీరు ఏ ఒక్కటి కూడా మిస్ చేసుకోకుండా మీకు అనుకూల అంశాలు పాటించడానికి వీలవుతుందండి. ఇంకా ఆలస్యం ఎందుకండి, వెంటనే కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ నేను చెప్తున్న అంశం ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి అంశం, సొంత ఇంటి విషయం అండి. సొంత ఇంటి విషయం గురించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సొంత ఇల్లు చాలామంది ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు, అవ్వదు. ఎన్నోసార్లు పునాదులు దాకా వచ్చి ఆగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత స్థలం కొంటారు, పునాదులు వేసుకోవడానికి టైం ఉండదు. అంటే పరిస్థితులు అనుకూలించవు, డబ్బు సమకూరదు. ఒక్కోసారి డబ్బున్నా అన్నీ ఉన్నా టైం రాదు, టైం రాదు. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎంతకు సొంత ఇంటికల తీరకుండా రెంటెడ్ హౌసెస్లోనే జీవితాలు సాగిస్తూ ఉన్నవారు, తర్వాత సొంత ఇళ్లలో ఉండి వేరే చోటు ఇల్లు కట్టుకుని షిఫ్ట్ అవుదాం అనుకుంటూ కూడా అవ్వకుండా ఉండిపోతున్న వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ లక్ష్మీ నారాయణ పూజ చాలా చిన్న విధానం అండి. ఇందులో ఏమీ లేదు, కానీ ఫలితం మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఫలితం ఎలాంటిది అని అంటే, ఒకసారి నేను ఈ విధానం చెబితే ఒకరు దీన్ని ఆచరించి నాకు తెలిసి, అంటే నేను ఈ ఛానల్ పెట్టకముందు 2 ఏళ్ల కిందట ఒకరు దీన్ని ఆచరించి నేను ఈ విధానం చెప్పిన తర్వాత భక్తి శ్రద్ధలతో చేసుకొని పాపం ఆటో తోలుకునేటటువంటి వాళ్ళు, చిన్న టార్పాలిన్ కప్పిన ఇంట్లో ఉండేవాళ్ళు, గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఇళ్ళకి అప్లికేషన్ పెట్టుకొని 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు, ఈ పూజ చేసుకొని చక్కగా అనుకూలమైనటువంటి స్థలం దొరికి వాళ్ళకి డబ్బు కూడా సమకూరి రేకిళ్ళు వేసుకుని సొంత ఇంట్లోకి గృహప్రవేశమై వెళ్ళిపోయారండి. ఇలాంటివి ఎన్నో మిరాక్యులస్ థింగ్స్ చిన్న చిన్న తంత్రాల్లో, చిన్న చిన్న పూజా విధానాల్లో లెక్కలేనంత ఫలితాన్ని ఇచ్చేవి మనకి చాలా ఉన్నాయి. అటువంటి వాటిని గురించే చెప్తున్నాను, కనుక స్కిప్ చేయకుండా చూడమంటున్నాను. ఈ విధానం కూడా అలాంటిదే. ఇప్పుడు నేను చెప్పేది కూడా సొంత ఇంటి కల ఎంతకీ నెరవేరట్లేదు, ఎన్ని రెమెడీస్ చేసినా కుదరట్లేదు అని అనుకునేవాళ్ళు, వాళ్ళకి గృహయోగం ఉందో లేదో ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకుని గృహయోగం బాగానే ఉంది అని అనుకున్నప్పుడు ఈ పూజ చేయండి. చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఏం చేయాలి అంటే, లక్ష్మీనారాయణ స్వామికి పూజ చేయటమే. దానికి ఏం చేస్తారు అంటే, లక్ష్మీనారాయణుల ఫోటో కానీ ఉండకుండా ఉండదు కదండి, లక్ష్మీనారాయణుల ఫోటో కానీ లేకపోతే పంచాయతనంలో ఉన్న విగ్రహం ఉన్నా చాలు, మళ్ళీ ప్రత్యేకంగా తెచ్చుకొని పెట్టుకోనక్కర్లేదు. ఆ రకంగా ఉన్నదైనా పర్వాలేదు, దాన్ని బయటికి మాత్రం తీయకండి. పంచాయతనంలో ఉన్న లక్ష్మీనారాయణుల బొమ్మ మాత్రమే ఉండి ఇంకెక్కడా ఫోటోలు లేని వాళ్ళు కొనుక్కుని తెచ్చుకునే పని ఏమీ లేదు. ఆ మహాలక్ష్మి తొట్టెలో స్థిరమై ఉన్నటువంటి పంచాయతన లక్ష్మీనారాయణ విగ్రహానికే మీరు పూజ చేసుకోవచ్చు, దాన్ని బయటికి తీయక్కర్లేదు. మీరు సంకల్పంలో ఆనుకొని అక్కడ ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకుంటే ఆయనకు చేసినట్టే లెక్క. అప్పుడు ఏం చేయాలి అంటే, లక్ష్మీ స్తుతి, నారాయణ స్తుతి, మళ్ళీ లక్ష్మీ స్తుతి చదువుకోవాలి. ఇది రివర్స్ అండి. జనరల్గా ఏం చేస్తామంటే, నారాయణ స్వామి ఇది చదువుతాం, నారాయణ శ్లోకాలు
ముందు చదివి తర్వాత లక్ష్మీ స్తుతి చదివి తర్వాత నారాయణ స్తుతి చదువుతారండి. ఈ విధానంలో లక్ష్మీదేవి స్తుతి ముందు చదివి తర్వాత నారాయణ స్తుతి చదివి తర్వాత లక్ష్మీదేవి స్తుతి చదువుతారు. చదివి షోడశోపచారములతో పూజ చేస్తారు. లక్ష్మీనారాయణ స్వామినే నమః, దీపం దర్శయామి, ధూపం ఆఘ్రాపయామి, ఇట్లా 16 ఉపచారాలు ఉంటాయి కదా. షోడశోపచార లక్ష్మీనారాయణ పూజ అని పుస్తకాలు కూడా దొరుకుతాయి, నెట్లో కూడా ఉంటాయి, ప్రింట్ తీసుకుని వాడుకోవచ్చు. ఇట్లా చేసుకొని ఆ రోజు మీరు నివేదన చేయవలసింది ఏమిటి అంటే, నేతిని కలిపిన అన్నం అండి, ఘృత అన్నము. ఘృతం అంటే నెయ్యి, నేతిని కలిపినటువంటి అన్నం. ఆవు నెయ్యి పేరుతో చాలా కంపెనీలు ఇప్పుడు నెయ్యిని అమ్ముతున్నారు. మనకి ఇంకో దారి లేదు కాబట్టి కొనుక్కుంటున్నాం. దానినే యద్భావం తద్భవతి నమ్ముదాం. ఇదే ఆవు నెయ్యి అనుకొని స్వీకరించు స్వామి, ఇందులో ఏముందో నాకు తెలియదు, నేను బుద్ధిపూర్వకంగా చేసేది కాదు, నా జీవితం అంగీకరించినంత మట్టుకి నేను తెచ్చుకున్నాను కాబట్టి ఇది తప్పకుండా స్వీకరించు అని మనసులో అనుకొని మీరు స్వయంగా వండినటువంటి అన్నంలో ఈ నెయ్యి ఒక 2-3 స్పూన్లు వేసి బాగా కలపండి. ఉప్పు కానీ పంచదార కానీ వేయకండి. వేయకుండా కలిపిన ఘృతాన్నం అన్నమాట. ఆ ఘృతాన్నాన్ని లక్ష్మీనారాయణ స్వామికి నివేదనగా పెట్టాలి. పెట్టిన తర్వాత దాన్ని మీరు చక్కగా వేరేగా పప్పు లేకపోతే ఏదో వండుకుని అందులో వేసుకుని భోజనంలో తినచ్చు, కానీ నివేదనకు కాదు. నివేదనకు మాత్రం నేతి అన్నాన్నే నివేదన చేయండి. ఇంటిల్లిపాది భోజనం చేయండి, ప్రసాదం కింద తీసుకోండి. అంటే ఒక కప్పుడు నేతి అన్నం కలిపితే చాలండి, ఎక్కువ అక్కర్లేదు. ఒక కప్పుడు నేతి అన్నం నివేదన చేస్తారు. ఈ కోరిక తీరడానికి లక్ష్మీనారాయణ స్వామికి షోడశోపచార పూజ చేసినప్పుడు మీరు పూజించవలసింది తులసీదళములతో కాదండి. తులసీదళములు లక్ష్మీనారాయణ స్వామికి ప్రీతి కాబట్టి ఒక 2-3 తులసీదళాలు వేసి వైభవపేతమైనటువంటి సువాసనలు వెదజల్లే చక్కని పూలతో పూజించాలండి. అక్షతలు కాదు, కుంకుమ కాదు, చక్కని వాసనలు విరజిమ్మే పూలతో లక్ష్మీనారాయణ స్వామిని పూజించండి. ఆయనకి తులసీదళాలు మక్కువ కాబట్టి 2-3 తులసీదళాలు కూడా ఉండేలా చూసుకోండి. అంతే తప్ప కేవల తులసీదళాలతో పూజించకండి ఆ రోజు మాత్రం, అంటే ఈ ఒక్క పూజకు మాత్రం. ఎందుకంటే తులసీదళాలతో నారాయణ స్వామిని పూజించిన, తులసీ మాలతో జపించిన, అంటే తులసీ పూసల మాలతో జపించిన తర్వాత తులసిని అధికంగా మనం ఆయనకు సమర్పణ చేసిన అది ఆయనకు ఎంతో ప్రీతిదాయకమై మనకి ముక్తినిచ్చేటటువంటి మోక్ష కార్య అయినటువంటి నివేదన అండి అది. అర్పణ సమర్పణ విష్ణువల్లభ తులసి కనుక విష్ణువల్లభ తులసిని ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మనకి ముక్తిని మోక్షాన్ని అనుగ్రహిస్తాడు, ప్రశాంత జీవనాన్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడ మనం సొంత ఇంటిని కోరుకుంటున్నాం కాబట్టి బోల్డ్ అంత పని చేయాల్సి ఉంటుంది, చాలా టెన్షన్లు పడాల్సి ఉంటుంది, అనేక రకాలైన ఇబ్బందులు, అంటే కోరిక కామ్యము ఇష్టకామ్యముతో వచ్చాం మనం కనుక కామ్యార్థులమై వచ్చాం కాబట్టి తులసీదళాలు ఆయన ప్రీతి కోసం 2-3 చేసి చక్కని వాసన కలిగిన పూలను సమర్పణ చేయండి. చేసి చేసుకోవడం, నేతి అన్నం నివేదన చేయడం, ఇలా చేసిన నేతి అన్నాన్ని మీ కుటుంబస్తులే హాయిగా తినడం, భోజనంలో కలిపేసుకొని తినేసేయండి. పని మనుషులకు పెట్టకండి, అంటే వేరే వాళ్ళకు వెళ్ళడానికి కాదండి, ఫలితం మీ కుటుంబ సభ్యుల వరకే ఉంచుకోండి. ఆ రకంగా చేసి ఎన్ని వారాలు చెయ్యాలి, ఏ రోజు చెయ్యాలి, తర్వాత ప్రశ్న ఎన్ని వారాలు చెయ్యాలి అంటే కనీస పక్షం 12 వారాలు చెయ్యాలి. లేదా ఇది మీరు చేస్తూ ఉండగానే మీ పనులు ఫలించడం మొదలు పెడతాయి కాబట్టి ఆ ఉత్సాహంతో మీరు చేస్తారు. అయితే ఏ రోజు మొదలు పెట్టాలి అంటే గురువారం మొదలు పెట్టాలి. గురువారం మొదలుపెట్టి 12 గురువారాలు లేదా 12 శుక్రవారాలు లేదా 12 శనివారాలు ఏ రోజైనా పర్వాలేదు, గురు శుక్ర శనివారాలు మాత్రమే పనికొస్తాయి. పౌర్ణమి కానీ అమావాస్య కానీ వద్దు, సంక్రాంతి వద్దు. ఇదండి ఈ పూజ చేసుకొని మీరు ఎటువంటి ఫలితాన్ని సాధించుకున్నారో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అట్లాగే లక్ష్మీనారాయణ పూజ జరుగుతున్నప్పుడు ఆ ఒక్కరోజు మాత్రం, అంటే ఎన్ని వారాలు చేస్తే ఒక్కరోజే కదా, ఒక్కొక్క రోజు వారానికి, ఆ ఒక్కరోజు మాత్రం బ్రహ్మచర్యం పాటించండి, నాన్ వెజ్ తినకండి, ఇంతే. నియమాలు ఇంకేమీ లేవు. తలస్నానం చేయొచ్చా, ఇది చేయొచ్చా, ఏం అవసరం లేదండి. మీకు నచ్చితే చేయండి, లేకపోతే లేదు. శరీరం సహకరిస్తే, నచ్చడం అంటే శరీరం సహకరిస్తే చేసుకోండి, లేకపోతే లేదు, అందులో ఏ దోషం లేదు.
భక్తి శ్రద్ధలలో లోపం మాత్రం లేకుండా పూజ చేసుకోండి. చక్కని ఫలితాన్ని మీరు పొందుతారు. త్వరలో మీరు కూడా చక్కని ఇంటిని పొందుతారు. కనుక ఇంకెందుకండి ఆలస్యం? నమ్మకం ఉన్నవారు రెట్టించిన విశ్వాసంతో ఈ పూజ చేసుకోండి, మీకు చక్కని ఫలితాలు కలుగుతాయి. ఇదైతే తథ్యమండి. కనుక ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ, మీ అందరూ కూడా ఇంటి గురించి ప్రయత్నించే వాళ్ళు, ఎప్పటికీ ఆ కళ నెరవేరకుండా పెండింగ్లో ఉండిపోయిన వాళ్ళు తప్పకుండా ఈ పూజ చేసి సత్ఫలితాలు పొందుతారని, శుభకరంగా చక్కగా గృహప్రవేశం చేసుకుంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఆ లక్ష్మీనారాయణ కృప మీ మీద వర్షించాలని కోరుతూ నమస్కారం అండి.